పరమగీతము 5వ అధ్యాయము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి నా ప్రియురాలా, నా పావురమా నిష్కలంకురాలా ఆలకింపము. నా తల మంచుకు తడిసినది, నా వెన్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదకినను, అతడు కనబడకపోయెను. నేను పిలిచినను, అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. ఎరుషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెన్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షిషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. ఎరుషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు.